హే స్వీటీ, ఎప్పుడు ఫోన్లోనే ఉంటావా? రే గాంధీ, ఎందుకు వీళ్ళందరూ నన్ను తోలా చూస్తున్నారు? అంటే ఆఫీసులో ఆడవాళ్ళందరికీ దూరంగా ఉంటాను కదా, సడన్ గా ఇంటికి తీసుకొచ్చేసరికి అందరూ షాక్ అయ్యి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారంతే. కూర్చో, ఇప్పుడే వచ్చేస్తాను. చాలా మాట్లాడాలి. ఏంటి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? పట్టలేకలేదు. పోనీ, నేను వెళ్ళి మాట్లాడేస్తా. మహాలక్ష్మి గారు, కొంచెం ఆగండి, జస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి తీసుకొచ్చాను. అనవసరంగా ఎక్సైట్ అయిపోయి ఓకే. వీడి వల్ల కాదు కానీ, రేపు మనం వెళ్ళి ఫాదర్ తో మాట్లాడి పెళ్లి సెట్ చేద్దాం. పెళ్లి సెట్ చేసేస్తారా? ఉద్యోగం ఇచ్చి ఎన్నాళ్ళు దెప్పారు, ఇప్పుడు పెళ్లి సెట్ చేసి మేమే చేసాం మేమే చేసామని ఇంకా జీవితాంతం దెప్పుతానే ఉంటారా? అలా కాదు కానీ, నేనే సెట్ చేసుకుంటాను. మీ ఎక్సైట్మెంట్ ని కొంచెం తగ్గించుకోండి ప్లీజ్, ప్లీజ్. చిత్ర, చెప్పు చిత్ర. అర్జెంట్ గా 1 కేజీ లడ్డూలు, 2 కేజీల హల్వా తీసుకొస్తారా? స్వీట్ పెట్టి స్వీట్ న్యూస్ చెప్పేలా ఉంది. లోకల్ షాప్ అయితే ఆయిల్ ఎక్కువ, టేస్ట్ తక్కువ. డైరెక్ట్ ఆల్మండ్ హౌస్. అయ్యో, ఆల్మండ్ హౌస్ అంటే మరీ ఆలస్యం కదా. అంటే మరి నా పెళ్లి చూపులు కదా. పెళ్లి చూపులా? అవును. ఓకే ఓకే, పంచేసుకోండి, ఎవరికి చెప్పకండి. చిత్ర, చిత్ర. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఒకసారి మీ అమ్మనాన్ని పిలుస్తావా, కొంచెం మాట్లాడాలి. ఈ పెళ్లి సెట్ అవ్వాలని మొక్కుకోవడానికి కొడుకెళ్ళారు. సరే, కానీ ఈసారిలో ఎలా ఉన్నాను? బ్యాక్ సెట్ అయిందా? ఇలా టర్నింగ్ ఇచ్చి టెంపరేచర్ పెంచకమ్మా. తిరుగు, తిరగవమ్మా. హాట్ గా ఉన్నానా? పెళ్లి కొడుక్కి నచ్చేస్తానా? ఎంత డిస్కనెక్ట్ లో ఉన్నావేంటి నువ్వు? చేయదీనమ్మా జీవితం. నేను చేసుకోబోయే వాడిని చూపిస్తా. లోపల ఉన్నాడా? పరిచయ కార్యక్రమాలు ఇప్పుడు నాకు ఇంకా చిరా తీపించాలనుకుంటున్నావా? ఎలా ఉన్నాడు గాంధీ గారు? ఇది మామూలు టాలెంట్ కాదు, అబ్బో మల్టీ టాలెంట్. ఇదిగో దీనికోసమే ఇన్నాళ్ళు వెయిటింగ్. అదే మనిషి, అదే బ్యాక్. ఏ అబ్బాయి, నువ్వు ఆ రోజు పైపెక్కింది? నేనే. దొంగ వెదవా, దూరం దూరం, మా దశలే మడి ఆచారం. దగ్గర దగ్గర, అది మా ఆచారం. చూసారా ఏమన్రే? చూస్తున్నా తల్లి. ఏ చైతి, నీ ఎదిరింటి అమ్మాయితో ఏదో లవ్ ఉన్నా? మా ఎదిరింటి అమ్మాయే అంటే ఆ జంక్ తినే జంకి గాడివి ఫిగరు కసక్కు అన్నా? నువ్వు మరీ దారుణం కదయ్యా బాబు. గురుజీ, అలా కాదు గురుజీ, నా స్ట్రగుల్కి నా పెయిన్ కి మీరే ప్రత్యేక సాక్ష్యం. నా మాట వినండి గురుజీ, ఒప్పుకోండి గురుజీ, ప్లీజ్ గురుజీ, ప్లీజ్ గురుజీ. నువ్వు పదవే చంద్రకళ గారు ఒప్పేసుకున్నట్టేను రా. హే బాబీ, ఏంటి సార్ సడన్ గా వచ్చారు? అరండి లోపలండి. చిత్ర సార్ వచ్చారు, కాఫీ తీసుకురా. కాఫీ పెట్టి పంపించేద్దామని. ఆరేళ్ళయింది, ఒక్క పూట ఉన్న భోజనాలు పిలిచాడు. కనీసం కడిసి ఒక మిస్డ్ కాల్ కూడా పిలుస్తాను. మా ఇంటికి వస్తే వెజ్ మా మొహాన్ కొట్టి నాన్ వెజ్ ఫేకల్ దాకా మిగతా తింటాడు. ఏదో మామగారు మహానుభావుడు కాబట్టి కనీసం లంచ్ కానీ పిలిచారు. లేదండి, నమస్కారం. మీ గురించి అయ్యో, ఇన్ని వెరైటీలా ఇవాళ, డైటింగ్ లేదు గీటింగ్ లేదు, పట్టు పట్టాల్సిందే. అంటే సాలెడ్ ఏమో కదా సార్ ఫస్ట్ పెట్టేది, అందుకని. మరి ఒకండి, నేను చూస్తాను కదా. మీరు మాత్రం మొహమాట పడకండి సార్. కాకరకాయ జ్యూస్, బీరకాయ జ్యూస్. పొట్లకాయ జ్యూస్ లేదండి, అది కూడా ఉంది, తీసుకురమ్మంటారా? పిలవంగానే ఎగేసుకుంటున్నాను, లోపలికి తోసుకుంటూ మరి వచ్చేసారు ఓ తినేయడానికి. తినండి మరి. చంద్రకళ గారు చెప్పండి. మా మాట పడుతున్నట్టున్నారు. తినండి సార్, అన్ని ఆర్గానిక్ పండించినవే. సరే
ఇట్ని వండించాలి కదా. పండిస్తానికి వండిస్తానికి మధ్యలో వండిస్తానని కాశ మాకు తెలీదు. ఏ మామయ్యా, వండితే విటమిన్స్ పోతాయి అల్లుడు, తింటే మనం పోతాం. హెల్త్ ఇస్ వెల్త్ సార్. ఇదిగోండి ఇది తీసుకోండి, బీరకాయ స్పెషల్లీ ఫర్ యూ. చెక్కేసిన బీరకాయ ముక్కలు చూపించే స్పెషల్ అంటాడేంట్రా? మీకు ఇంకా చెక్ పెట్టాడు, మే తొక్కలతో తినేస్తున్నావు తెలుసా? నిన్ను చూస్తుంటే జాలేస్తుందరా? నాకు ఆకలి ఇస్తుంది సార్. నన్ను తిన, మరి లేట్ ఎందుకు, తినండి, ఆరోగ్యంగా ఉంటారు. పర్లేదు, మేము ఆకలితోనే ఉంటాం. సారీ. హలో, ఎమర్జెన్సీయా? అయ్యో ఇప్పుడే కూర్చున్నామండి, తినడానికి వచ్చామంటారా? చాలా రోజులు పిలవట్లేదు, కంప్లైంట్ చేశారు కదా, ప్రతి వారం వచ్చేయండి తినేటానికి. చెప్తాను, ప్యాక్ చేసి ఇమ్మంటారు, పోనీ దారిలో తిందురు కానీ. వెరీ గుడ్ మామ, వెరీ గుడ్, పోనీ హోమ్ డెలివరీ, హోమ్ డెలివరీ. వైఫ్ కి లేబర్ పెయిన్ సార్. సార్ కొంచెం తినే. ఇప్పటిదాకా బానే జరిగింది, ఇక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. సార్ మొత్తం అన్లోడ్ చేశాం సార్. మనీ సేఫ్ గా రీచ్ అయింది. లొకేషన్ సేఫే కదా? 100% సేఫ్. మీకు సంబంధించిన లొకేషన్ కాదు కాబట్టి ఎవరికి డౌట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం మన మీదనే ఫోకస్ పెట్టింది. Take care. Sure, sir. ఇది ఎమ్మెల్యేల లిస్ట్. ఆదివారం 6:45కి ముహూర్తం బాగున్నది, అదే ముహూర్తానికి అందరికీ డబ్బులు పోవాలి. ఓ మనీ లాండరింగ్ కేసులో మా సార్ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. హాయ్, గుడ్ మార్నింగ్. హోప్ యూ కంఫర్టబుల్. I'm Arjun Bharadwaj. And this is నేను ప్రశాంత్ సార్. నాకు కొంచెం కోపం ఎక్కువ, సో ప్రశాంతత కోసం దిస్ ప్రశాంత్. అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఒక ట్రాన్సాక్షన్ కోసం 10,000 crores మీకు వచ్చినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి ఒక చిన్న ఎన్క్వైరీ. ఎవరో ఏదో మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తే నన్ను అరెస్ట్ చేసి తీసుకొస్తారా? You know, I'm a respectable person in this society. అందుకనే కదా సార్ మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. సో గురుసింగం, వాడి బినామీ అకౌంట్స్కి ఫైనాన్షియల్ అడ్వైజర్ మీరే కదా సార్? మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కాల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి. హలో, రాజశేఖర్ గారి అరెస్ట్ మ్యాటర్ గురించి మీతో మాట్లాడాలంట సార్. హ్యాండిల్ చేయవయ్యా సార్, తర్వాత మాట్లాడుతాను సార్. సార్ ఇంత చిన్న విషయానికి హోమ్ మినిస్టర్ దాకా ఎందుకు? నేను అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్తే 1 అవర్లో నేనే మీ ఇంటికి కట్ చేయవయ్యా. మీరు ఆన్సర్ చేసేదాకా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. రాజశేఖర్ గారు ఎందుకు కాంప్లికేట్ చేస్తున్నారు? కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. సార్ హలో సార్, అర్జున్ భరద్వాజ్. 1/2 అవర్లో అతను వాళ్ళింట్లో ఉండాలి, తర్వాత మనం మాట్లాడుకుందాం. లేదంటే నిన్ను. ఏంట్రా బొంగు అంటున్నావు? లౌడా కెబ్బాల్, నీకేం పని లేదురా ఇంట్లో? నీ అమ్మాయి ఇంకొకసారి ఫోన్ చేస్తే కుదిమిత్తంతా లౌడా కెబ్బాల్. ఫోన్ పెట్రా బోసోడికే పెట్టు. మినిస్టర్ కోట అయిపోయింది, ఇప్పుడు మనం మాట్లాడుకుందామా? చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. అసలు ఆ డబ్బు మీకు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు అది ఎక్కడ ఉంది? ఓకే, నో టెన్షన్. ప్రశాంత్ సార్. సార్ కనీరం చేసావా? చేశాను సార్. గుడ్. నేను మా లాయర్ని కలవాలి. ఇప్పుడే మీ మినిస్టర్తో మాట్లాడాను, లాయర్స్తో సాంస్క్రిట్ మాట్లాడటం తప్పు బాబు. కరెక్ట్గా అందరికి 4 రోజుల్లో డబ్బు వస్తుంది. మీరు బండి. అలాగే సార్.
సార్ రమ్మన్నారంట? రాజశేఖర్ దగ్గర నా క్యాష్ ఉండిపోయింది, ఒక 10,000 కోట్లు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడుందో రాజశేఖర్కి మాత్రమే తెలుసు. 10,000 crores సీట్ కింద పెట్టుకొని జైలుకు పోయి కూసున్నాడు మీ సీఈఓ. డబ్బేడుందని అడిగితే నాకు కూడా చెప్పకుండా నాటకాలు దుబ్బుతున్నాడు. నువ్వు పోయి వానికి చెప్పు, వారం రోజులల్లా అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, ఈలోపు ఆ డబ్బు నాకు కావాలి. లేదంటే వారింట్లో కుక్క పిల్ల కూడా పానాలతో మిగలదని. సార్, రాజశేఖర్ గారితో నేను మాట్లాడతాను, మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి. దయచేసి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి సార్, ప్లీజ్. వీడు రాజశేఖర్ని కలిసి ఏర్పాటు చేయి. ఓకే సార్. రాజశేఖర్ని కలవడానికి ఎవరిని అలో చేయొద్దని అర్జున్ సార్ స్ట్రిక్ట్ ఆర్డర్స్. హోమ్ మినిస్టర్ గారు అడిగారని చాలా రిస్క్ చేసి మీటింగ్ అరేంజ్ చేశాను. యూ జస్ట్ హ్యావ్ 2 మినిట్స్. థ్యాంక్ యూ. ఏంటి సార్ ఇది? ఈ తప్పుడు పని చేయటానికి వాడు మీకు ఎంత ఇస్తానాడు? నువ్వు కూడా నన్ను మన కంపెనీ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు ఆ హోమ్ మినిస్టర్ మనకు హెల్ప్ చేశాడు, నా అవసరానికి ఆదుకున్నాడు అనుకున్నాను. కానీ వాడి అవసరానికి మనల్ని వాడుకున్నాడని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నేను వాడు చెప్పింది చేయడం తప్పితే నాకు ఆప్షన్ లేదు.